ఎస్ఈసీ ఉత్తర్వులను నిలిపివేసిన హైకోర్టు వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని ఆదేశం. మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం, ఉత్తర్వులను నిలిపివేసిన ఏపీ హైకోర్టు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన ఉపసంహరణ పర్వం, తొలి రోజు 222 ఏకగ్రీవాలు. నామినేషన్ల ఉపసంహరణపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు, నామినేషన్లు వెనక్కి తీసుకునేటప్పుడు వీడియోలు తీయాలని ఉత్తర్వులు. పంచాయతీలకు మించిన ఫలితాలు సాధిస్తాం, మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ధర్మాన కృష్ణదాస్ ధీమా. పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యక్తిగత ప్రకటనలు చేయొద్దు, అలాంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్న అచ్చెన్నాయుడు. గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది, కొన్ని ప్రతిపాదనలు పంపారన్న విజయసాయిరెడ్డి. గంటా అనుచరుడు పార్టీలో చేరికపై వైసీపీలో విభేదాలు, మంత్రి అవంతి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నాడంటున్న అనుచరుడు. ఏపీలో ప్రజాస్వామ్యం కూని పోలీసులతో ఏకగ్రీవాలు చేయిస్తున్నారన్న హర్షకుమార్. కుటుంబమన్నాక సమస్యలు వస్తాయి, అవన్నీ కామన్, విజయవాడ టీడీపీలో విభేదాలపై కేసినేని నాని ఆసక్తికర కామెంట్స్. బీజేపీ జనసేన తరపున ప్రచారం చేస్తా, ఏలూరు కార్పొరేషన్లో టీడీపీ పోటీ లేని చోటేనంటున్న చింతమనేని. అప్పుల్లో ఏపీ నెంబర్ 4, గణాంకాలు విడుదల చేసిన కాగ్. ఎల్లుండి ఏపీ బంద్, మద్దతు ప్రకటించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్. కేసీఆర్ సర్కార్ కొనుగోలు కేంద్రాలను ఎత్తేసింది, నల్ల వ్యవసాయ చట్టాల ఫలితమేనన్న రేవంత్ రెడ్డి. రేవంత్ అనుచరుల నుండి షర్మిల పార్టీ నేతలకు బెదిరింపులు, డీజీపీకి ఫిర్యాదు చేసిన కొండా రాఘవరెడ్డి. ఆనాడు నానమ్మ చేసింది ముమ్మాటికి తప్పే, ఎమర్జెన్సీ విషయంలో అంగీకరించిన రాహుల్ గాంధీ. డీఎంకేపై గెలవాలంటే శశికళను ఆహ్వానించండి, అన్నాడీఎంకే నేతలకు సూచించిన అమిత్ షా. ఎంజీఆర్ స్థానం నుంచి కమల్ బరిలోకి, అళందూర్ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం. బీజేపీకి 100 సీట్ల పైన వస్తే ఇక నేను తప్పుకుంటా, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సవాల్. ఢిల్లీ మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ బేజారు, 4 స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం. ఉద్యోగం పేరుతో మహిళలతో మంత్రి రాసలీలలు, రాజీనామా చేసిన మాత్యుడు. ఒడిశాలో కలర్ జిరాక్స్, విశాఖకు తరలిస్తున్న 8 కోట్ల విలువ చేసే నకిలీ నోట్ల పట్టివేత. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు, ఫరూక్ అబ్దుల్లాపై దాఖలైన పిల్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. అగ్రస్థానం కోల్పోయిన జాఫా, చైనా కుబేరుల జాబితాలో 4 స్థానానికి పడిపోయిన అలీబాబా దిగ్గజ. చంద్రుడి ముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, అరుదైన దృశ్యం అంటున్న పరిశోధకులు. H1B వీసా కోసం ఎదురు చూసే వారికి మ్యాట్యూ, ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదన్న అమెరికా. రాష్ట్రాల్లో కొత్త కరోనా మరణం కూడా లేదు, ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ. ఇండియా నుంచి యూకేకు 40 కరోనా టీకా డోస్, పేద దేశాలకు పంపిణీ ఆపకూడదన్న సీరం.
ఐపీఎల్ వేదికల జాబితా నుంచి ముంబై అవుట్. కరోనా కేసులు పెరగడమే కారణం. బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ రైడ్. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తాక్సీ ఇళ్లపై దాడులు.